తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ముఖ్యమంత్రి కేసీఆర్ అణచివేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఆమె మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్లో బీసీల గౌరవ సభలో ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కేసీఆర్ కనీస గౌరవం కూడా బీసీలకు ఇవ్వకుండా అడచువేస్తున్నారని ఆమె ఆరోపించారు కేసీఆర్ కు దమ్ముంటే వచ్చే ఎలక్షన్స్ లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించి ఎలక్షన్స్ నిర్వహించాలని ఆమె సవాల్ విసిరారు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా బీసీ అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు రాలేకపోయిన వైఎస్ఆర్ గారి అభిమానులకు రాలేకపోయిన కృష్ణన్ కృష్ణయ్య గారికి వేదిక మీదున్న పెద్దలకు మా అన్న ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా పోరాడిన శ్రీరాములు శ్రీనివాసన్న గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ మీ వైఎస్ఆర్ బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఇది బీసీ గౌరవ సభ బీసీలకు గౌరవం దక్కాలని పెట్టిన సభ దేశ జనాభాలో యాభై ఆరు శాతం రాష్ట్ర జనాభాలో యాభై రెండు శాతం బీసీలే శతాబ్దాలుగా దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది బీసీలే దేశ సంపదను సృష్టించే సృష్టికర్తలు బీసీలే అయినా ఈరోజు అడుగుతున్నాం బీసీలకు ఏం మిగిలింది బీసీలకు ఏం మిగిలింది అరిగిన కంచం మురిగిన చారు తప్ప దేశంలో సొగం పైన జనాభా బీసీలే అయినా కూడా అభివృద్ధిలో ఈ రోజుటి వరకు అటు ఉన్నతి వర్గానికి కాకుండా అటు కింద వర్గానికి కాకుండా మధ్యలో కొట్టుట కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతున్నారు బీసీలు అసలు బీసీలు వెనుకబాటుతనానికి కారణాలేమిటి వారికి అందని వారికి దక్కని అవకాశాలే నిజానికి వెనుకబాటుతనం ఉన్నది బీసీలలో కాదు నిజానికి వెనుకబాటుతనం ఉన్నది పాలకుల ఆలోచనలలో బీసీలను అభివృద్ధి చెందకుండా వాళ్ళు ఓటు బ్యాంకుగా వాడుకోవాలనే చూస్తున్నారు తప్ప బీసీలు అభివృద్ధి చెందితే అది ఇస్తే వాళ్ళు మన చెయ్యి తాడుతారని పాలకులే బీసీలను తొక్కి పెట్టే రోజులు ఈ రోజులు వాస్తవం కాదా ఈ ఏడేళ్లలో కేసీఆర్ గారు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప బీసీలకు చేసిందేమిటి మోసం తప్ప దళిత బంధువులాగా ఇప్పుడు బీసీ బంధువు అంట చేస్తాడా నమ్ముతున్నారా కేసీ గారి కేసీఆర్ గారు ఏం చెప్పారు బీసీలలో బీసీ కులాలలో అట్టడుగున ఉన్న వర్గాలు అట్టడుగున ఉన్న కులాలు ఎన్నో ఉన్నాయని చెప్పి బీసీల కోసము ఎంబీసీ కార్పొరేషన్ అన్నాడు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ అన్నాడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు కేటాయించాడా కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు దీనికి కేటాయించింది వెయ్యి కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి కోట్లు కేటాయిస్తే బీసీలకు ఆ సంవత్సరము కేసీఆర్ గారు ఈ వెయ్యి కోట్లలో ఎంత ఖర్చు పెట్టారో తెలుసా వెయ్యి కోట్లు కేటాయించి నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు బీసీల కోసము కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీసీకి మళ్ళీ వెయ్యి కోట్లు కేటాయించారు కేసీఆర్ గారు ఆ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా బీసీల కోసం వెయ్యి కోట్లు కేటాయించి ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు ఇక నేను నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టడానికి నన్ను ఎవరు ప్రశ్నించేవారే లేరనుకున్నారో ఏమో కేసీఆర్ గారు ఈ సంవత్సరము బీసీలకు కేటాయించింది కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే సరే ఐదు వందల కోట్లు కేటాయించారు కదా అదైనా బీసీల కోసం ఖర్చు పెడతారేమో కేసీఆర్ గారు అనుకుంటే ఎంత ఖర్చు పెట్టారో తెలుసా సున్నా ఇంతవరకు బీసీల కోసం ఈ సంవత్సరంగా కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది ఒక్క రూపాయి కూడా లేదు అసలు బీసీలను పైకి తేవాలని కేసీఆర్ గారికి నిజంగా మనసులో ఉంటే చిత్తశుద్ధే ఉంటే బీసీలలోని ప్రతి కుటుంబం కోసము ప్రతి వ్యక్తి కోసము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ కోసం వాళ్ళ కోసము ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉంది బీసీలను పైకి తీసుకురావాలంటే వాళ్ళకు ఉచిత విద్య ఉండాలి ఉచిత వైద్యము ఉండాలి గృహ వసతి కూడా ఉండాలి ఇవన్నీ వైఎస్ఆర్ గారు అర్థం చేసుకున్నారు కాబట్టే ఆ రోజు అంత చిత్తశుద్ధితో ఫీజు రీఎంబర్స్మెంట్ని ప్రవేశపెట్టారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు వైఎస్ఆర్ గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే బీసీల బహుజనుల కోసం నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించారు కేసీఆర్ గారు ఎన్ని లక్షల ఇల్లు కట్టి కట్టారో చెప్పాలి పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుందని పేదవాడు ఉచితంగానే వైద్యం చేయించుకోగలగాలని వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు ఉచితంగానే వైద్యం చేయించుకొని మళ్ళీ పునర్జన్మను పొందారు పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటాయని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు డాక్టర్లు అవుతారా మీరు ఇంజనీర్లు అవుతారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని వైఎస్ఆర్ గారు భరోసా ఇస్తే మన రాష్ట్రంలో ఎంతమంది పేదింటి బిడ్డలు లక్షణంగా చదువుకొని లక్షలు సంపాదిస్తున్నారు ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇప్పుడు ఇచ్చేది ముష్టిచ్చినట్టు ముప్పై ఐదు వేలు అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు అది కూడా ఇస్తారో ఇస్ ఇయ్యరో కూడా తెలియదు అసలు ఈ పేదింటి పిల్లలు చదువుకుంటే ఎంత చదువుకోకుంటే ఎంత అన్నట్టు వ్యవహరిస్తున్నారు కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్ గారు బీసీ బిడ్డలకు అసలు చదువు అనేది చేతికి అందకుండా చేస్తున్నాడు కేసీఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలాగో లేదు టీచర్లను ప్రొఫెసర్లను కొత్త వాళ్ళను నియమించుడేమో కానీ ఉన్న వాళ్ళను కూడా పద్నాలుగు వేల మంది టీచర్లను కారణంగా ఉద్యోగాలు పీకేశాడు కేసీఆర్ గారు మూడు వేల ఐదు వందల స్కూళ్ళను మూసేశాడు కేసీఆర్ గారు ఇక పిల్లలు ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అసలు బీసీ బిడ్డలు కూడదు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వీళ్ళు అసలు పైకి రావాల్సిన పనే లేదు నాకు ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తే చాలు అనుకుంటున్నాడు కేసీఆర్ గారు వీళ్లకు చదవాల్సిన పని లేదు ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదు చెరలలో చేపలు పట్టుకోండి బరలు గొర్రెలు కాసుకోండి కళ్ళు గీసుకోండి అని వాళ్ళ తలరాతలు రాస్తున్నాడు కేసీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు బీసీ బిడ్డలు మాత్రం కులభుక్తులే చేసుకోవాలా ఇలాగే వెనుకబాటుతనంలోనే బతకాలా మీరు మాత్రం మీ కొడుకులు మాత్రం రాజ్యాలు వెళ్తారా ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది ఇదేనా మీకు బీసీ బీసీలకు చేసే న్యాయం అడిగేవాడెవడైనా ఉన్నాడా ప్రతిపక్షం ఎప్పుడైనా అడిగిందా ఎంతసేపు కాంగ్రెస్కు ఎప్పుడెప్పుడు మంచి ధర పలుకుతుందా ఎప్పుడెప్పుడు అమ్ముడు పోదామా అని చూస్తున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు నిలదీశారు కేసీఆర్ గారు ఏడేళ్ళయింది కేసీఆర్ గారు నియంత పాలన చూస్తున్నా ఏ రోజైనా ప్రతిపక్షం నిలదీసిందా బీసీ విద్యార్థులకు విదేశాలకు పంపిస్తానన్నాడు కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు సరే నేను బీసీ విద్యార్థులు ఫారెన్లో చదివిస్తానన్నాడు కేసీఆర్ గారు చదివించాడా ఎంతమంది అడిగితే అంతమందిని చదివిస్తానన్నాడు అసలు దేశంలోనే ఎక్కడా లేదు ఇలాంటి పథకం అని చెప్పాడు కేసీఆర్ గారు చెప్పాడా లేదా ఎంతమంది ఎంతమందిని చదివించారు కేసీఆర్ గారు ఈయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే అనౌన్స్ చేసిందే రెండు వేల పదిహేడులో ఈయన ఈ పథకాన్ని పెట్టడానికే రెండేళ్ళు అయిపోయింది ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల యాభై మంది బీసీ బిడ్డలు మేము ఫారం వెళ్ళాలనుకుంటున్నాము మాకు సహాయం చేయండి అని అప్లికేషన్లు పెట్టుకుంటే రెండు వందల అప్లికేషన్లను తిరస్కరించి ఆరు వందల నలభై అప్లికేషన్లు ఎలిజిబుల్ చేశారు కేసీఆర్ గారు పోనీ ఆరు వేల నలభై అప్లికేషన్లు ఎలిజిబుల్ చేశారు కదా ఆరు వేల అరవై మందిలో ఎంతమందిని పంపించారు కేసీఆర్ గారు ఆరు వంద ఆరు వందల నలభై మందిని పంపించారా లేకపోతే కనీసం అరవై మందినన్నా పంపించారా లేకపోతే ఆరు మందినన్నా పంపించారా కేసీఆర్ గారు ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు ఇది ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ చేస్తున్న పాలన బీసీలకు చేనేతలకు రెండు వేల రూపాయలు ఇస్తే ఆత్మగౌరవంతో బతికినట్టేనా రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్ళ బతుకులు బాగుపడిపోయినట్టేనా కేసీఆర్ గారికి గోబుల్స్ అనేవాడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి రెండు అబద్ధాల మధ్య ఒక నిజాన్ని పెట్టి మూడు నిజాలే అని నమ్మించగల సమర్థుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పాలనలో బీసీలకు ఎంతో చేస్తున్నారు అన్నది ఒక అబద్ధం చేనేతలు ఎంతగానో బాగుపడిపోతున్నారు అన్నది ఇంకొక అబద్ధం చేనేతలకు రెండు వేల పెన్షన్లు మాత్రం ఒక చిన్న నిజం రెండు వేల పెన్షన్లు ఇస్తే వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుంటారా రెండు వేల పెన్షన్ ఇస్తే చేనేతలు యజమానులు అయిపోతారా రెండు వేల పెన్షన్లు ఇస్తే వీళ్ళు బాగుపడిపోతారా వీళ్లకు లాభాలు వచ్చినట్టేనా ముదిరాజులను రాజులను చేశానన్నాడు కేసీఆర్ గారు చేప బిల్లనిస్తే రాజులైపోయినట్టేనా చేప బిల్లనిస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడిపోయినట్టేనా అసలు గొర్రెల కోసము డీడీలు తీసి మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు గొర్రెలు వస్తాయి వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇది కాదా కేసీఆర్ గారి పాలన చేనేతలను చేతుల మీద మోస్తానన్నాడు కేసీఆర్ గారు వాళ్ళకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను అన్నాడు కేసీఆర్ గారు చూసుకుంటున్నాడా మాటలతోనే పెరుగొన్నం తినిపించి కడుపు నింపుకోమంటున్నాడు కేసీఆర్ గారు కడుపు నిండుతుందా చేనేతలకు నూలు మీద యాభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తానన్నాడు ఇచ్చాడా చేనేతలకు బీమా చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తానన్నాడు ఇచ్చాడా చేనేతలకు హెల్త్ కార్డు ఇస్తానన్నాడు ఇచ్చాడా కార్పొరేషన్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్లు పవర్ రూమ్ కార్పొరేషన్లు పెడతానన్నాడు పెట్టాడా వాళ్ళకు లోన్లు ఇచ్చాడా అసలు సొగానికి సొగము చేనేత సంఘాలను నిర్వీర్యం చేసిందే కేసీఆర్ గారు ఇక కేసీఆర్ గారు వాళ్ళ బాగు కోసం పనిచేస్తారనుకోవడము మన మూర్ఖత్వం బై ఎలక్షన్ వస్తేనే ఎక్కడైనా ఏ పథకమైనా రాష్ట్రంలో ఎక్కడ అమలు కాని పథకాలు ఎక్కడైనా అమలు అవుతున్నాయి అంటే అక్కడ బై ఎలక్షన్ ఉంది అని అర్థం ఏ స్కీమ్ అయినా ఎలక్షన్ వస్తే ఆన్ అవుతుంది ఎలక్షన్ అయిపోతే ఆఫ్ అయిపోతుంది ఇది కాదా కేసీఆర్ గారి పద్ధతి ఇది కాస్త చూస్తున్నది తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షల మందికి లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్వయం ఉపాధి కల్పించాడు వైఎస్ఆర్ గారు కేసీఆర్ గారు బీసీ కార్పొరేషన్లకు అప్లికేషన్లు వస్తే లోన్లు ఇవ్వడం కాదు కదా ఎనిమిది లక్షల అప్లికేషన్లు వస్తే ఎనిమిది లక్షలకు గాను మొత్తం చెత్తబుట్టలో పడేశాడు కేసీఆర్ గారు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడు వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించడు పోనీ ప్రైవేట్ రంగంలో అయినా ఉద్యోగాలు కల్పిస్తాడా అంటే ఉద్యోగాలు లేవు పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలైనా ఇస్తాడా అంటే కళ్ళ ముందు రెండు లక్షల దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీలు కనిపిస్తున్నా కూడా వాటికి నోటిఫికేషన్ లియడు వాటిని భర్తీ చేయడు కేసీఆర్ గారు పాపం ఈ నిరుద్యోగులేమో వయసు అయిపోతుంటే సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఉద్యోగాలు సంపాదించుకోలేక తల్లిదండ్రుల మీద భారం కావడం ఇష్టం లేక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు అసలు ప్రపంచ ప్రపంచాధునీకరణలో ప్రపంచీకరణలో ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతుంటే బీసీ బిడ్డలు మాత్రం ఎన్ని రోజులు ఎన్ని తరాలు ఇదే కులవృత్తులు చేస్తూ బ్రతకాలి ఈ తరం వాళ్ళను కూడా కులభొక్తులు చేసుకునే బతకండి అని చెప్పడము అంటే మీరు తనంలోనే బతకండి అని చెప్పడం ఈ తరం బిడ్డలకు మీరు చేపలే పట్టుకోండి మీరు సారానే అమ్ముకోండి మీరు గొర్రెలు బరలే కాచుకొని బతకండి అని చెప్పడము అంటే మీరు వెనుకబడే ఉండండి అని చెప్పటం ఇది న్యాయమా అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం అసలు కులభొక్తులను చేసుకునే బతకండి అని చెప్తున్న ఈ మేధావుల ముచ్చట ఎలా ఉందంటే ఆటపాట మా ఇంట్లో మాపటి భోజనము మీ ఇంట్లో అన్నట్టుంది అసలు ఈ కుల చేసుకోండి అని చెప్తున్న మేధావులని ఒక ప్రశ్న అడగండి మీరు ఎందుకు ఈ గుర్తులను చేయడం లేదు అని మీరు అడిగితే తోక ముడుచుకొని వెళ్ళిపోతారు కేసీఆర్ గారిని గొర్రెలు కాసుకోమంటే కాచుకుంటాడా కేటీఆర్ గారు బర్రెలు కాచుకోమంటే కాచుకుంటాడా హరీష్ రావు చేపలు పట్టమంటే పడతాడా వాళ్ళు మటుకు ఈ వృత్తులు చేయరట బీసీలు మాత్రం తరతరాలు ఇదే వృత్తులు చేసుకోవాలట ఎక్కడి న్యాయం కేసీఆర్ గారు మీరు మీ బిడ్డలు మీ కొడుకులు మీ మనవళ్ళు మనవరాలు అంతా పెద్ద పెద్ద చదువులు చదవాలి గొప్పగా ఆస్తులు తంపాయించుకోవాలి బీసీ బిడ్డలు మాత్రం కులముక్తులే చేసుకోవాలి వెనకబడే ఉండాలి దొరా బాంఛనని మీ కాళ్ళ దగ్గర పడి ఉండాలి ఇంతేనా ఇదేనా కేసీఆర్ గారు బీసీలకు చెప్పే న్యాయం ఎందుకైనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈ ఆలోచన మారాలి ఈ పద్ధతి మారాలి బీసీ బిడ్డలకు నైపుణ్యాలను పెంచాలి నేర్పించాలి కావాల్సిన ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళని ఉపాధి కల్పించాలి స్వయం ఉపాధి అయినా అయినా కల్పించ ఇయ్యాలి చేయి పట్టుకొని పైకి లేవనెత్తాలి స్టార్టప్ ఇండియా లాగా స్టాండప్ బీసీ ప్రోగ్రాం ఒకటి ప్రవేశపెట్టాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనమే తయారు చేయాలి అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం స్వయం సమృద్ధులంగా చేస్తాం బీసీలనే కాదు పేదలందరినీ దళితులని ఎస్టీలందరినీ స్వయ సమృద్ధులుగా చేయడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం అసలు పైకి రాకూడదు అని కుట్రలు జరుగుతున్నాయిలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించడము దారుణం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఈరోజు పద్దెనిమిది పర్సెంట్ ఉంది మున్సిపాలిటీలో బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఈరోజు ఇరవై రెండుకు తగ్గించారు ఇది న్యాయమేనా అసలు విచిత్రం ఏమిటంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక్క ఒక్క శాతంలోని సగం పాయింట్ ఐదు శాతం జనాభా ఉన్న వెలమల్లో ఒక ముఖ్యమంత్రి పదవి ఇంకొక మూడు మూడు మంత్రి పదులు ఉంటే యాభై శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి ఇది న్యాయమేనా తెలంగాణ శాసనసభలో నూట పంతొమ్మిది సీట్లుంటే బీసీలు ఎంతమంది ఉన్నారు కేవలం ఇరవై మంది ఉన్నారు అంటే యాభై శాతం జనాభా ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం ఉన్నది కేవలం ఇరవై శాతం కూడా కాదు ఇది ఈరోజు వాస్తవం ఎంతమంది బీసీ కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు కురుములకు అసలు ఒక్క ఎమ్మెల్యే లేడు పద్మశాలీలకు ఒక్క ఎమ్మెల్యే లేదు చాకలి మంగలికి ఒక్క ఎమ్మెల్యే లేడు సంచార జాతుల్లోని నలభై తొమ్మిది కులాలకు ఒక్క ఎమ్మెల్యే లే అసలు ఎన్నో కులాలకు ప్రాతినిధ్యమే లేదు బీసీలు రాజకీయంగా ఎదకూడదని చూస్తున్నాడు కేసీఆర్ గారు బీసీలు జెండాలు మోయాలి కార్యకర్తలుగా పడు వైఎస్ఆర్ గారు చేనేతలకు రుణమాఫీ చేశాడు నూలు మీద ఎక్సైజ్ పన్ను తగ్గించాడు బీసీల ముదిరాజులను ఏ వన్లో బీసీ ఏ వన్లో చేర్చారు కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిని ముదిరాజులు ఆ ఫలాన్ని ఇవ్వలేకపోయాయి బీసీ విద్యార్థులకు మూడు వందల హాస్టళ్ళు కట్టాడు అరవై ఐదు పర్సెంట్ మెస్ ఛార్జీలకు ఇచ్చే డబ్బులు అరవై ఐదు పర్సెంట్ పెంచాడు వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లోనే పదైదేళ్ల కిందే రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్లో రెండు వేల కోట్లు బీసీ సంక్షేమం కోసం కేటాయించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేశారో తెలుసు తెలుసా నాలుగేళ్ల కి కింద మూడు రోజుల పాటు ఒక బీసీ మీటింగ్ పెట్టాడు పెట్టి రెండు వందల పది తీర్మానాలు చేశారు చేసి ప్రతి ఒక్కటి అమలు చేస్తానని మాటిచ్చాడు ఆ తర్వాత రోజుల్లో చూస్తే అర్థమైంది ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు కేసీఆర్ గారు బీసీ సబ్లాన్ తెస్తానన్నాడు కేసీఆర్ గారు తెచ్చాడా బీసీ కార్పొరేషన్లో లోను లేవు విద్యార్థులకు చదువుకోవడానికి విదేశాలకు పోవడానికి డబ్బులు ఇవ్వరు కార్పొరేషన్ల ద్వారా రోన్లు ఇవ్వరు బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది కేవలం మూడు శాతం మాత్రమే సంవత్సరానికి కనీసం వంద కోట్లు కూడా ఖర్చు పెట్టడు బీసీల కోసము కేసీఆర్ గారు ఇరవై ఐదు వేల కోట్లతో సమగ్ర అభివృద్ధి అన్నాడు కేసీఆర్ గారు ఎవరి కోసం ఖర్చు పెట్టారు ఆ డబ్బులన్నీ ఎటు తరలించారు దమ్ముంటే కేసీఆర్ గారు ఎన్ని కోట్లు బీసీల కోసం ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలి పదమూడు ఫెడరేషన్ల కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు కేసీఆర్ గారు నలభై ఆరు బీసీ భవనాలు ఆత్మగౌరవ భవనాలను కట్టిస్తానన్నాడు కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయలేదు బీసీ విద్యార్థులను పారిశ్రామవేత్తలను చేస్తానన్నాడు కేసీఆర్ గారు చేశాడా ఒక్కడనైనా చూపించగలడా కేసీఆర్ గారు చూపించలే అసలు ప్రభుత్వ శాఖల్లో అధికారంలో ఉన్నవాళ్ళు పై స్థానంలో ఉన్నవాళ్ళు అసలు ఎక్కడా బీసీలే ఉండరు కారణం ఎందుకంటే కేసీఆర్ గారు బీసీలను హెచ్చించడు కేసీఆర్ గారు బీసీలను అధికారం ఉన్న స్థానాలలో నాయకత్వం ఉన్న స్థానాలలో కూర్చోబెట్టడు అందుకనే ఈరోజు ప్రభుత్వ శాఖల్లో అధికారంలో ఉన్న స్థానాలలో పై స్థానాలలో ఎక్కడా బీసీలు కనిపించరు ఈత చెట్టు ఇల్లు కాదు తాటి చెట్టు తల్లి కాదు అన్నట్టు బీసీలు లేని చట్ట సభలు బీసీలకు చుట్టాలు కావు బీసీలు ఎప్పుడైతే చట్ట సభలలో కూర్చొని నాయకత్వం వహిస్తారో అప్పుడే వాళ్ళ అభివృద్ధి సాధ్యం ఇది మేము పూర్తిగా నమ్ముతున్నాం కనుకనే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు గర్వంగా చెప్తుంది బీసీలకు మేము సీట్లు కేటాయించడమే కాకుండా వాళ్ళకు కావాల్సిన శక్తిని కల్పిస్తాం పోరాడడానికి కావాల్సిన ఆయుధాలను ఇస్తాం వాళ్ళకు అండగా నిలబడతాం గెలిపించుకుంటాం సభలలో కూడా కూర్చోబెట్టుకుంటాం ఇది మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిలా ఇస్తున్న మాట బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంతిమ లక్ష్యం